अंदर की नमस्कार ओम श्री बसवलिंगाय नमः। पन्नेंडव शताब्दम अंटे पदव शतमानम नुंडी पन्नेंडव शतमानम वरकू धर्मानिकी सनातन धर्मानिकी वेद धर्मानिकी वैदिक धर्मानिकी गड्डु स्थिति वच्चिंदी। इलांटि स्थिति एनिमिदव शताब्दंलो कूडा वच्चिंदी। तीव्रमैनटि अलजडिनि सृष्टिंचिंदी। చిన్నది కాదండి, హిందూ ధర్మానికే ఒక గడ్డు కాలం, ఒక ప్రశ్నార్థకమైన స్థితి ఏర్పడింది 8వ శతాబ్దంలో। అందుకే అప్పుడు శివుని ఆశీర్వాదముతో ఆది శంకరాచార్యుల వారు కాలడి అనే అగ్రహారంలో జన్మించి సన్యసించి యావత్ భారతము పర్యటించి ధర్మాన్ని పునరుద్ధరించారు। అలాంటి స్థితి మరలా ఒక 2 శతాబ్దాల తరువాత అంటే 10 11వ శతాబ్దములో మరి గడ్డు స్థితి వచ్చింది। ఎందుకు? వైదిక ధర్మం పేరుట అగ్ర కులాల వాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణత్వం ఆచరించేటువంటి వాళ్ళు సమాజాన్ని చాతుర్వర్ణ్యములుగా విభజించారు। అందులో వెనుకబడిన జాతుల వాళ్ళను, దళితులను అంటరాని వారిగా నిర్ణయించి వారితో చేయకూడని పనులన్నీ చేయించుకుంటూ అడుగడుగునా వారిని అవమానపరుస్తూ వారు తమకు ఎదురుగా రాకూడదని, తమ ముఖములు వారు చూడకూడదని, తాము వారి ముఖములను చూడకూడదని, వారు ముఖములను కప్పుకొని వెళ్ళాలని, ఇంకా దేవాలయాలకైతే వాళ్ళు ఒక మెట్టు కూడా ఎక్కడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడింది। దాంతో ఆ ప్రజలు, మేము మనుషులమే కదా, మేము అందరిలాగే తల్లి కడుపున జన్మించిన వారమే కదా, మారటము ఎర్రగానే ఉంటుంది కదా, ఎందుకు ఈ వివక్షత? కుల వివక్షత ఒకవైపు, స్త్రీలపై వివక్షత మరొక వైపు। స్త్రీలు వేదములు చదవకూడదని, శాస్త్రజ్ఞానము అభ్యసించకూడదని, వంట ఇంటి కుండేలులా ఉండాలని, భర్త సేవలో జీవితమంతా సాగాలని, ఏమి ధర్మమండి? వేదాలు ఎక్కడైనా ఇలా చెబుతాయా? కానీ వైదిక ధర్మాన్ని అడ్డు పెట్టుకొని పెత్తనం చలాయించారు అగ్ర కులాల వాళ్ళు। మరి ఈ విషయాలన్నీ సేకరించారు ఎవరు? నారద మహర్షుల వారు। త్రిలోక సంచారి కదా, అన్ని లోకములు తిరుగుతూ భూలోకములు జరుగుతున్నటువంటి, వైదిక ధర్మం పేరట జరుగుతున్నటువంటి, అగ్రకులాల ఆధిపత్యం పేరట జరుగుతున్నటువంటి దురాచారాలను, మూఢనమ్మకాలను సవివరముగా సేకరించి కైలాసమును చేరుకున్నారు నారద మునీంద్ర వారు। కైలాసానికి వెళ్ళగానే ఆ పుణ్య దంపతులు, ఆది దంపతులైనటువంటి శివపార్వతులను దర్శించి ముకుళిత హస్తుడై ఎదురుగా మౌనముగా నిలుచుకున్నాడు। శివుడు ఆది యోగి, ఆది గురువు, సర్వజ్ఞాని, త్రిలోక సంచారి ఆయన, ఆయన 3వ నేత్రంతో ప్రపంచమంతా ఏమి జరుగుతుందో
చూడగలిగినటువంటి మౌనముద్రలో ధ్యానముద్రలోనే ఆ పంచముఖేశ్వరుడు సకల లోకాలలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. నారదుని మౌన తత్వాన్ని చూసి, నారద లోక కళ్యాణార్థమై వచ్చావు, ఏదో చెప్పదలుచుకున్నావు కానీ మౌనముద్ర వహిస్తున్నావు, కారణమేమి తెలుపుమని అడుగగా, తండ్రి ఈ జగత్తులకే మీరు తల్లిదండ్రుల వంటి వారు, మీకు భూలోకములో ఏం జరుగుతున్నది నేను చెప్పవలసిన అవసరం లేదు. సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు విచ్చలివిడిగా పెట్రేగిపోతున్నాయి. సామాన్య ప్రజలు అమాయక ప్రజలు జీవించడానికి ఇసుమంత కూడా అవకాశము లేకుండా నిత్యము కష్టాలు అవమానాలు నీచకృత్యాలు చేసుకుంటూ బతకవలసినటువంటి దుర్గతి వారికి ఏర్పడింది. దీన్ని మీరు ఆపాలి, లేకపోతే అమాయక ప్రజలు హిందూ ధర్మాన్ని వీడి వేరే ధర్మం వెంట వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే బౌద్ధమతం సర్వవ్యాప్తమవుతోంది. హిందూ ధర్మములో ఉన్నటువంటి లొసగులను మూఢ ఆచారాలను అనువుగా తీసుకుని ప్రజలను తమ వైపు వాళ్ళు ఆకర్షిస్తున్నారు. కొత్త కొత్త మతాలు ఉద్భవిస్తున్నాయి. జైన మతస్థులు జైన మత సిద్ధాంతాన్ని ప్రజలకు సామాన్య ప్రజలకు అమాయక జనులకు చెబుతూ, ఎందుకు మీరు అవమానపడుతూ అంటరాని వాడిగా అస్పృశ్యులుగా ఎందుకు మీరు జీవించడం అని వాళ్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా హిందూ ధర్మములో కూడా శివధర్మమని వైష్ణవ ధర్మమని గణపతి ధర్మమని అమ్మవారి ధర్మమని హిందూ ధర్మము చీలిపోతూ ఉంది, ముక్కలు చెక్కలైపోతూ ఉంది. ఎటు వెళ్ళాలో ఏది అనుసరించాలో తెలియని దిక్కుచోచ స్థితిలో ఉన్నారు స్వామి. కాబట్టి త్వాము స్వయంగా భూలోకానికి వచ్చి ఈ దురాచారాలకు ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయకపోతే పాపం పరాకాష్ఠకు చేరుతుంది, దుర్మార్గం రాజ్యమేలుతుంది. కాబట్టి చేతులు జోడించి వేడుకుంటున్నాను, మీరే ఈ కార్యభారాన్ని మోయాలి, సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. శివుడు పార్వతి వైపు చూస్తున్నాడు నవ్వుతూ, ఇలా చెప్పాడు, నారద ఈ కార్యభారాన్ని మోయుటకు నందికేశ్వరుడు చాలు, నేను అవసరం లేదు. నాకు నందికేశ్వరునికి ఇసుమంత కూడా భేదము లేదు, కొంచెమైనా సందు లేదు మా ఇద్దరి మధ్య, అంటే ఇద్దరు ఒక్కటే. కాబట్టి నందికేశ్వరునికి ఈ కార్యభారం అప్పగిస్తానని నారదునితో చెబుతూ చిరునవ్వు నవ్వుతూ పార్వతి వైపు చూశాడు. అంబకు అప్పుడే కోపం ముఖం ఎర్రబడింది. తన పతి మరొకరితో సమానమా? ఈ సర్వేశ్వరుడు ఈ ఆదిదేవుడు దేవాదిదేవుడు నందికేశ్వరితో సమానమని చెబుతూ ఉంటే ఎంతటి అవమానం! అది భార్య ఎదుట మూడవ వ్యక్తికి తెలపడం ఎంతవరకు ఇది సబబు అని ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. శివుడు సర్వజ్ఞాని, పార్వతీదేవి యొక్క మనసులో ఉన్నది అర్థమైపోయింది, కనుచూపులోనే అర్థం చేసుకున్నారు. అప్పుడు నారదుని ద్వారా నందికేశ్వరుని గురించి
పార్వతీదేవికి పరోక్షంగా వివరిస్తారు. నందికేశ్వరుడు వరప్రసాది, ఆయనకు నేను ఒకప్పుడు వరమిచ్చాను, ఆయనను నేను సర్వశక్తి సంపన్నునిగా అతనికి దీవించి శక్తినిచ్చాను. నంది నా వాహనమే, నేనెక్కడికి వెళ్తే అక్కడికి నన్ను తీసుకొని వెళ్తుంది. అంత మాత్రాన నందిని కించపరచవలసిన అవసరం లేదు. నిత్యము నా శరీరము నంది శరీరాన్ని తాకుతూ ఉంటుంది. చూడండి, భగవంతుని స్పర్శ నిత్యము ఆ బసవన్నకు, ఆ నందికి స్పర్శ అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి నంది ఎంత అదృష్టం చేశాడు కదా, నిత్యము పరమేశ్వరుని మోయడం, ఆ స్పర్శ యొక్క అనుభూతిని పొందడం చాలా గొప్పదనం కదా. కాబట్టి నందికేశ్వరుని గురించి నేను చెప్పిన దాంట్లో అపార్థము చేసుకోకండి. మా ఇరువురి మధ్య సంధు లేదు అనడానికి కారణం అవినాభావ సంబంధం. ఇది ఆత్మకు సంబంధించినది, శరీరానికి సంబంధించినది కాదు అని పార్వతీదేవి వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె కోపాన్ని తగ్గించుకొని మెల్లగా వెళ్ళిపోయింది. తరువాత నందిని పిలిచి, నందీశ, నీ మూపురముపై అత్యంత బరువు బాధ్యతను ఉంచుతూ ఉన్నా, నీవు భూలోకములో మానవమాత్రునిగా జన్మించాలి. మానవమాత్రునిగా జన్మించినప్పటికీ నీవు శివస్వరూపునిగా శివజ్ఞానముతో శివతత్వాన్ని ప్రచారం చేయాలి. అజ్ఞాన అంధకారములో ఉన్నటువంటి ప్రజలందరికీ నీవు మేలుకొలుపు కావాలి. వాళ్ళ అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసి శివతత్వం అనే జ్ఞానాన్ని వాళ్లకు నీవు అందించాలి. కార్యోన్ముఖుడవు కమ్ము అని ఆజ్ఞాపించగా నంది దుఃఖితుడైపోయాడు, గుండె బద్దలైపోయింది. ఓ దేవా, మీరు లేక, మీ స్పర్శ లేక నేను భూలోకమున మనుటయా దుస్సాధ్యం. దయచేసి ఈ కార్యమునకు ఇంకెవరినైనా ఉపయోగించుకోండి, నా వల్ల కాదు స్వామి అని ససేమిగా అన్నాడు. ఆ సమయంలో శివుడు నందికి పూర్వ విషయములను గుర్తు చేసి కార్యోన్ముఖుణ్ణి చేశాడు. శివుడు అనుకుంటే ఏది అసాధ్యము కాదు కదా, శివునాజ్ఞ లేనిచే చీమైనా కుట్టదు కదా, సరే అని నందీశ్వరుడు అంగీకరించాడు. వెంటనే భూలోకం వైపు పయనమై వెళ్ళాడు. అదే సమయంలో భూలోకములో ఏం జరుగుతుంది తెలుసుకున్నారు కదా. భూలోకములో దక్షిణాదిలో శ్రీగిరికి నైరుతి భాగములో హింగుళేశ్వర బాగేవాడి అనే ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో బ్రాహ్మణులు ఎక్కువ శాతం నివసిస్తున్నారు. అందులో మాదిరాజు, మాదిలాంబిక అనేటువంటి పుణ్య దంపతులు కూడా ఉన్నారు. వారికి ఒక కుమార్తె ఉంది, కానీ కొడుకులు లేరు. ఈ చింత ఆ ఇరువురి దంపతులలో నానాటికి అధికమవుతూ ఉంది. దిక్కుచోచక తమ కులదేవుణ్ణి పిలిపించి అతన్ని పూజించి పరిష్కార మార్గాన్ని అడిగారు. వెంటనే కులగురువు దగ్గరలో ఉన్న నందికేశ్వర దేవాలయానికి వెళ్ళి 9 రోజులు
తొమ్మిది సోమవార వ్రతాలు ఆచరించి నందికేశ్వరుని భక్తితో మనసారా కొలిచి ఆయనను తృప్తిపరిచినట్లయితే ఆయన వరము చేత వరప్రభావము చేత నీకు ఉత్తమ సంజాతుడు శివశక్తి సంపన్నుడు శివ జ్ఞాన సంపన్నుడైన కుమారుడు లభిస్తాడని తెలిపాడు. ఇదంతా గమనించారు నందీశ్వరుల వారు. ఆ దంపతులిద్దరూ నందికేశ్వర దేవాలయంలో తొమ్మిది వారాల పూజ పూర్తి చేసి వస్త్రదానం అన్నదానం విడివిగా భక్తులకు చేసి ఆ రోజు అక్కడే నిద్రపోయారు. ఆ నిద్రలో నందికేశ్వర వారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి తల్లి నీ కోరిక తీరేటువంటి తరుణం ఆసన్నమయ్యింది, నీకు తొందరలోనే శివస్వరూపుడు శివజ్ఞాని శివతత్వం తెలిసినటువంటి ఒక దివ్య బాలకునకు నీవు జన్మనిస్తావు, వెళ్ళి రమ్మని చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె మేల్కొని చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఓ స్వప్నములో తన్ను నందికేశ్వరుడు కరుణించి ఆశీర్వదించి పృక్తుల భిక్ష పెడుతున్నాడని అర్థమై తెల్లవారిన తరువాత ఆమె ఇంటికి బయలుదేరింది. ఈ సమయములో నందీశుడు ఈ తల్లి గర్భం పుణ్యగర్భం, దివ్య పురుషుడు ఎప్పుడూ కూడా పుణ్యగర్భంలో జన్మిస్తారు, పవిత్ర గర్భంలో జన్మిస్తారు. నందికేశ్వరుడు ఆమె గర్భమును ఎంచుకొని ఆమె గర్భ ప్రవేశం చేసేశాడు. ఆమె ఇంటికి వెళ్ళి భక్తతో పాటు ఆ సంబరాన్ని స్నేహ బంధుమిత్రులందరితో ఒక వైభవంగా ఒక పండుగలా జరుపుకొని ఆనందపడ్డారు. తరువాత ఆ బాలకుడు జన్మించడం, ఎలా ఆ బాలకుడు పెరుగుతాడు, ఎలా ఆయన ఒక భక్తి తత్వాన్ని శివతత్వాన్ని ఎలా బోధిస్తాడు, అగ్రకులాల మూఢ నమ్మకాలను ఆధిపత్యాన్ని ఎలా దూరం చేస్తాడు, స్త్రీలను ఎలా గౌరవిస్తాడు, ఆయనకు తోడుగా అక్క మహాదేవి ఎలా నిలుస్తుంది, అల్లమ ప్రభు ఎలా తోడవుతాడు, మరికొన్ని విషయాలు మరొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ బసవలింగాయ నమః. ఓం నమ శివాయ నమః.